వెల్కమ్ టు ఉద్వి ఫుడ్ అండ్ డాట్స్. మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇవాళ మన స్పెషల్ రెసిపీ రైస్ రసమలై. సింపుల్గా టేస్టీగా సాఫ్ట్ అండ్ జ్యూసీ రైస్ మలై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. మొదటిగా ఉడికించిన అన్నం కానీ లేదా మిగిలిన అన్నాన్ని కానీ ఒక కప్పు తీసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న అన్నం మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని ఒక టేబుల్ స్పూన్ మిక్సీ పట్టుకున్న చక్కెర, 2 టేబుల్ స్పూన్ల మైదా పిండిని వేసుకుని బాగా కలుపుకొని చపాతి పిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకొని మరోసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత పాన్ పెట్టుకుని 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. ఎక్కువ తీపి తినేవాళ్ళు 1/4 కప్పు వరకు పంచదార తీసుకోవచ్చు. బాగా కలుపుకుని చక్కెర కరిగేంత వరకు ఉడికించుకోవాలి. పంచదార కరిగి ఇలా బబుల్స్లో వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత అందులో 1 కప్పు పాలు పోసుకొని ఉడికించుకోవాలి. ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత యాలకుల పొడి 1 టీ స్పూన్ వేసుకుని కలుపుకొని 1 నిమిషం పాటు ఉడికిన తర్వాత చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చినట్టయితే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఇలా 1 పొంగు వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న రైస్ బాల్స్ని వేసుకుని 5 నిమిషాల పాటు సన్నటి మంటపై ఉడికించుకోవాలి. పూర్తిగా క్లోజ్ చేయకుండా 5 నిమిషాల పాటు సన్నటి మంటపై ఉడికించుకున్న తర్వాత మరోవైపు ఫ్లిప్ చేసుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఎంతో సాఫ్ట్గా తయారు చేసుకున్న రైస్ రసగుల్లాని 3 గంటల పాటు నానబెట్టిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో సాఫ్ట్ అండ్ జ్యూసీ రైస్ రసమలై రెడీ అయిపోయినట్టే. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.